So yeah, manchi recipe. So mari ingredients kavala okkasari cheppandi. Sure. Chicken andi, rice, spring onions, soya sauce, honey, vinegar, nubul andi, tarvata ginger, chili flakes, garlic, oil, salt and corn flour andi. So even matter chicken teriyaki tayar chesukodaniki ki manaku kavalsina ingredients. So mari inka em matra alasyam cheyakunda and recipe lo kelipodam andi. So entandi first step in. First manam sauce oka sauce chesukundam andi, daniki oka bowl teesukundamu. Soya sauce andi idi 3 tablespoon soya sauce veskunnam. అలాగే హనీ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్. అల్లం ఇలా స్లైసెస్గా కానీ పొడుగ్గా కానీ కట్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రెసిపీ, బికాస్ హనీ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. సో హనీ వేసి చికెన్ చేయడం చాలా బాగుంటుందండి. ఇవి కూడా తినేయచ్చు యాక్చువల్గా. గార్లిక్ తర్వాత గార్లిక్ వేస్తున్నాను. ఓకే. చిల్లీ ఫ్లేక్స్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకుంటాను ఇందులో. సో ఇంకా ఏం నేర్చుకున్నారు కొరియన్ ఇన్స్పైరింగ్ రెసిపీస్? నేను ఈ మధ్య చేశాను ఒకటి, కిమ్చి అన్నీ చేస్తుంటారు. మన కిమ్చి ఇస్ వెరీ ఫేమస్, మన పచ్చడి లాగే అది, బట్ అది ఫెర్మెంటెడ్ టేస్ట్ ఉంటుంది. అది చేశాను రీసెంట్గా. క్యాబేజ్ తోటి నాకైతే నచ్చిందండి. మా ఇంట్లో అంతా అంటే ఆ ఫ్లేవర్ ఆ ఫెర్మెంటెడ్ స్మెల్ ఉంటుంది కదా, ఫిష్ సాస్ అన్నీ వేసి చేస్తాము. అది కొంచెం నచ్చలేదు ఇంట్లో వాళ్ళకి, బట్ నాకు నచ్చింది. నేను ఐఎమ్ ఏ ఫుడ్డీ అన్నమాట. డిఫరెంట్ టేస్ట్ చేయాలని ఇంట్రెస్ట్, తినాలని కూడా నాకు ఇంట్రెస్ట్. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకో. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, మనం ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నామండి, దాన్ని సన్నగా ఇలాగా కట్ చేసాను. సో దీనికి స్పెసిఫిక్గా మనం బ్రెస్ట్ పీస్ బాగుంటుంది. దీనికి కొంచెం సాల్ట్, ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే సోయా సాస్లో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంది. తర్వాత కార్న్ఫ్లోర్, ఎక్కువ కూడా అక్కర్లేదు, జస్ట్ కోటింగ్ కార్న్ఫ్లోర్ కోట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని షాలో ఫ్రై అండి, డీప్ ఫ్రై కాదు, జస్ట్ ఊరికి ఒక టేబుల్ స్పూన్ అలాగే వేస్తున్నాను. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? ఫ్రీ టైంలోనా? ఫ్రీ టైం అసలు దొరుకుతుందా? దొరుకుతుందండి, యాక్చువల్లీ దొరుకుతుంది బాగానే. బట్ దొరికిన టైంలో సింగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, ఏదైనా స్పోర్ట్ ఆడుతూ ఉంటా. సో ఎక్కువ బ్యాడ్మింటన్, స్క్వాష్ ఆడుతూ ఉంటా, ఇంకా ట్రెక్కింగ్ వెళ్తూ ఉంటా, హైకింగ్ వెళ్తూ ఉంటా. సో నాకు అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో క్యాంపింగ్ వెళ్తూ ఉంటా. ఇలాగా ఫ్యాన్ హీట్ అవగానే వేసేసుకుందాం. సో మీరు నాన్ వెజ్ లవర్స్ అన్నా కదా, సో అన్ని డిషెస్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? చికెనే అండి. చికెన్లో ఏది? చికెన్లో నాకు చికెన్ బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్. అయితే బిర్యానీస్లో ఫేవరెట్ బిర్యానీస్లో
వెరైటీ దాంట్లో కూడా మనం వెరైటీస్ ట్రై చేయాలనుకుంటాను. ఒక వారం చేసింది ఒక వారం చేయను. లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కుక్ ఎవ్రీ వీక్ బిర్యానీ అంటే మాత్రం డిఫరెంట్ చికెన్ గోంగూర బిర్యానీ అని వస్తే చేస్తున్నాము, చికెన్ 65 బిర్యానీ అలా డిఫరెంట్గా దమ్ బిర్యానీ అని ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఓకే, సో చికెన్ చక్కగా మనం వేసి ఫ్రై చేసుకుందాం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ ఇస్ ఈ కొరియన్ స్టైల్ ఇన్స్పిరేషన్ కాబట్టి ఎలా ఉంటుందో అని. మనందరం కొరియన్ యూనో వెబ్ సిరీస్ చూసి అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం ఫుడ్ చూసి. సో నేను ఇప్పుడు అలాంటి ఫుడ్ టేస్ట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో బట్ ఒక్క 10 మినిట్స్ మనం వెయిట్ చేస్తే చికెన్ బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిపోతుంది. సో వెయిట్ చేసి చూద్దామా. సో తెరియాకి చికెన్ ఇస్ ఇన్ ప్రాసెస్. సో చికెన్ అయితే రెండు సైడ్స్ ఐ థింక్ బాగా ఫ్రై అయిపోయింది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది మనకు. సో నెక్స్ట్ ఏం చేయాలండి సింధు గారు? మనం అది సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ మిక్స్ చేసి వేసేసుకున్నాం. ఈ సాస్లో ఇది మొత్తం గ్రేవీ దగ్గరికి అయిపోతుంది, అప్పటి వరకు కుక్ చేసేసుకుంటే ఈ పీసెస్ కూడా బాగా పడుతుంది అన్నమాట. సో ఇంకా అండి దీంట్లో హనీ ఇంగ్రీడియంట్ యూజ్ చేశాం కదా, సో దీనివల్ల చికెన్ కి ఇప్పుడు స్వీట్నెస్ అనేది వస్తుంది, లైట్ స్వీట్నెస్ వస్తుంది, అదే యాక్చువల్ మంచి ఫ్లేవర్ అన్నమాట. అన్ని కాంబినేషన్ అంటుంది కదా, కొంచెం స్వీట్ సాల్ట్ మనకి బాగుంటుంది, గార్లిక్ ప్లస్ జింజర్ ఈ మూడు ఫ్లేవర్స్ కలిపి అందరూ. చికెన్ అంటే నాన్ వెజ్ అంటేనే ఫస్ట్ అందరికి మైండ్ లో వచ్చేది స్పైసీ, స్పైసీ నాన్ వెజ్ అంటే స్పైస్ అన్ని మసాలాస్ యాడ్, అందుకే హనీ యాడ్ చేస్తే ఆ స్వీట్నింగ్ వల్ల ఎలా ఉంటుంది, బాగుంటుంది, యూ షుడ్ ట్రై. ఇంకా పిల్లలు అయితే వాళ్ళు కారం ఇష్టపడరు కదా, ఇది ఎక్కువ తింటారనమాట. మా అబ్బాయి అయితే ఇది ఎప్పుడు చెయ్యి మమ్మీ బర్త్డే స్పెషల్కి ఏం చేయండి అంటే ఇది చెయ్యి మమ్మీ అంటారు. కానీ కొరియన్ డిషెస్ మాత్రం నిజంగా ఇన్స్పైరింగ్ ఉంటాయండి, అసలు మంచి డైట్ కూడా మనకి. సో ఫుడ్ ఒకటి మనం పక్కన పెట్టేస్తే ఫుడ్ అనే కాదు, ఈవెన్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ కానీ వాళ్ళు వాళ్ళ హెల్త్ ని కేర్ తీసుకునే విషయం కానీ హెయిర్ కానీ, సో వాళ్ళందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ బ్యూటీకి స్కిన్ కి. సో చాలా అవేర్నెస్ ఉంటుంది, సో అందుకే అంటారు వాళ్ళందరూ లిటరల్ గా అంటే ఒక 90 ఏళ్ళు వచ్చినా 95 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఒక 30 అంటే మనం అందరం 30-40s లో ఎలా ఉంటాము, వాళ్ళు 70-80s లో కూడా అలానే ఉంటారు వాళ్ళు. మన మెయిన్ చైనీస్ డిషెస్ కానీ కొరియన్ చూసా అంటే ప్రతి దాంట్లో షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేస్తారు, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో? లేదండి, నేను ఆ డిష్ చూడడం వరకే కనీసం చూసినప్పుడు సరే డిష్ తిందామా అనిపిస్తుంది కానీ ఎలా తయారు చేయాలని ఆలోచించలేదు. నా మెయిన్ మోటివ్ ఇది ఇప్పుడు చూపించడానికి కూడా మనం పేరు వినగానే అమ్మో అనుకుంటాం ఇది చేయగలమా లేదా అని, ఆ బొమ్మలు చూసి పేరు చూసి మనం చేయలేము అని పక్కన పెట్టేస్తాం, కానీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం భయపడకుండా. అదే, సో అది నేర్చుకుంటారు. ఇంతవరకు రెసిపీ ఏంటి అని తెలుసుకోలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు చేస్తుంటే ఓకే అనిపిస్తుంది. సో ఇది అయిపోయిందండి. అవునా, డిష్ అవుట్ చేసేద్దాం. డిష్ అవుట్ చేసేద్దాం, స్టవ్ కట్టేసేయండి. సో మనం ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం రైస్ రైస్ ఎప్పుడు అవాయిడ్ చేయలేదు ఇది అనుకుంటాం, బట్ కొరియన్స్ వీళ్ళంతా ఎక్కువ రైస్ తింటారు, చాలా ఎక్కువ నూడిల్స్ దే విల్ ఈట్ ఎ బౌల్ ఆఫ్ రైస్ విత్ లాట్స్ ఆఫ్ సైడ్ డిషెస్ అండ్ ఇలానే మీరు లిమిట్ తీసుకున్నారు కదా, లిమిట్. సో అదే లిమిట్ లో వాళ్ళు కూడా అంతే లిమిట్. పైనుంచి ఇవి రోస్ట్ చేసిన సెస్మీ సీడ్స్ అలా స్ప్రింకిల్ చేసుకుందాం. అంతే అండి, చికెన్ తెరియాకి రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. సూపర్. సో కొరియన్ స్టైల్ ఇన్స్పిరేషన్ చికెన్ తెరియాకి అది కూడా రైస్తో సర్వ్ చేసి రెడీగా ఇచ్చారు. సో నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ చికెన్ ఎలా ఉంటుంది టేస్ట్ చేయడానికి. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చికెన్ తెరియాకి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చికెన్, కార్న్ ఫ్లోర్, సోయా సాస్, వెనిగర్, ఉడికించిన రైస్,
అల్లం, తేనె, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ అనియన్, నువ్వులు, ఉప్పు, నూనె. చికెన్ టెరియాకి తయారీ విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సోయా సాస్, హనీ, వెనిగర్, అల్లం, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అలాగే అందులో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత చికెన్ ని ఒక ప్లేట్ లో తీసుకుని అందులో ఉప్పు అలాగే కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ లో ప్రిపేర్ చేసుకున్న సాస్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చికెన్ టెరియాకి రెడీ.